హాయ్, నమస్తే రైతన్నలారా, నేను మీ అగ్రి గురు చక్రవర్తిని. ఈరోజు మన వీడియోలో డిస్కస్ చేసుకునే టాపిక్ వచ్చి ఒక ఎకరం పొలం సాగు చేసిన వాళ్ళు లక్షాధికారి అవ్వచ్చా అని చెప్పి అనుకోవచ్చు. ఈ పంట వేసిన వాళ్ళు లక్షాధికారి అయిన వాళ్ళు చాలామంది, అంటే 50 కాదు, 60 కాదు, 80% ఆఫ్ రైతులు లక్షాధికారులు అయిపోయిన వాళ్ళని నేనైతే మా ఏరియాలో చూశాను. ఏంటా ఈ పంట అనుకోవద్దు, ఇదేదో చట్టరహితమైన మీరు అనుకుంటే ఎర్రచందనం అలాంటిది అయితే కాదు, నిమ్మనారు సాగు. ఏంటి నిమ్మనారు సాగులో లక్షలు వచ్చేస్తాయా అని అనుకోవద్దు. మనం మామూలుగా ఏదైనా నర్సరీకి వెళ్ళి నిమ్మ చెట్టు కొనుక్కోవాలంటే మనకైతే, మీ ఏరియాలో అయితే నాకు తెలియదు, మా ఏరియాలో అయినా సరే మా తెలియని వాళ్ళు వెళ్ళి అడిగారంటే 60 రూపాయలు 70 రూపాయలు అయితే ఒక ప్యాకెట్ అనేది పడుతుంది. మీరు బయట ఏరియాస్లో అయితే అందుబాటులో లేని ఏరియాస్లో సేల్ చేసేది వచ్చి 80 రూపీస్ అబోనే ఉంటాయి. వాళ్ళు ఇక్కడ రైతు దగ్గర అయితే 25-30 రూపాయలకి అయితే తీసుకుంటారు. రైతుకి విత్తనము లేదా మొలక తెచ్చుకోవచ్చు, విత్తనాలు వేసుకోవచ్చు, 2 రకాలుగా అయితే ఇచ్చే ప్లాంట్స్ అయితే ప్లాంటింగ్ చేసుకోవచ్చు. సో ఆయనకి మొత్తం పొలం మీద 15 రూపాయలు 16 రూపాయలు ఒక మొలక మీద అయితే పడుతుంది ఆయన ఎక్స్పెండిచరు. ఆయన దాని ఖర్చు అంత పడుతుంది. ఎక్కువ ఎరువులు అనేవి కూడా వేయరు ఇందులో. సో ఓన్లీ ఫంగిసైడ్ రాకుండా, ఆకులు ముడతపడకుండా మాత్రం సాఫ్ అలాంటివి కొన్ని కెమికల్స్ అయితే వాడతారు. ఆ డీటెయిల్స్ కూడా నేను తర్వాత ప్రొవైడ్ చేస్తాను. నేనైతే రైతుని అడిగి డీటెయిల్స్ ఇవ్వాలనుకుని పొలం దగ్గర అయితే వచ్చున్నాను. సో రైతు ఎవరు కనపడట్లేదు నాకు. మొత్తం దగ్గర దగ్గర 80-90 ఎకరాల పొలాలు అయితే చీని ఈ నిమ్మ నార్లే సాగు అయితే అవుతుంటాయి. నేను వచ్చాను కానీ ఎవరు కనపడట్లేదు. సో అందుకని ఈరోజు వీడియోలో ఎలా నాటుకుంటారని మాత్రం చూపిస్తామని వీడియో చేస్తున్నాను రైతన్నారా. సో చూడండి, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ నిమ్మ చెట్లు రైతన్నారా. ఇవి మొలకలు ఫారం నుండి తెచ్చుకున్న చెట్లు, మొలకలు అక్కడ నుండి తెచ్చుకొని ఇక్కడ నాటుకున్నారు. చూసారు కదా ఇలా అయితే నాటుకున్నారు, నిమ్మ మొలకలు ఇలా నాటుకున్నారు. సో ఇదైతే అడవి పందుల నుండి రక్షణ అనుకోవద్దు, ఊర పందుల నుండి రక్షణ ఇచ్చేదానికి ఈ ఫెన్సింగ్ అయితే వేశారు. ఇది అయితే నిమ్మ మొలకలు బయట ఫారం నుండి మొలకలు తెచ్చుకున్న పద్ధతి. నేను ఇంకో పద్ధతి అయితే చూపిస్తాను మళ్ళీ మీకు ఇంకో దీంట్లోనే, ఈ వీడియోలోనే స్కిప్ చేసి మీకు అందులో మొలకల్లో డైరెక్ట్ నిమ్మ విత్తనాలు అనేవి తెచ్చుకొని వాళ్ళు నాటుకునేవి అయితే చూపిస్తాను. ఈ చెట్లు అయితే నిమ్మ మొలకలు వదిలేశారు. ఇప్పుడు చూపించే మొలకలు అయితే మీకు చీనీ చెట్లకైతే వదిలిపెట్టారు. చూస్తున్నారు కదా ఈ చెట్లు అనేవి కొంచెం సైజ్ వచ్చాయి. వీటికి పైన టాప్స్ అన్నీ కట్ చేసేసారు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే చెట్టు మొదలు అనేది బాగా ఊరుతుంది. ఆ తర్వాత దానికి అంటు అనేది కడతారు. వాళ్ళు ఏ వెరైటీ అనేది అనుకుంటారో ఆ వెరైటీని డిసైడ్ చేసుకొని ఆ వెరైటీ ఆఫ్ మొక్కని దీనికి అంటు కడతారు. అది చీనీ అవ్వచ్చు, ఇంకా లేదన్నా రంగుపూరి, ఇంకేదన్నా వెరైటీ అయ్యిండొచ్చు. మరి నిమ్మనారులు సాగు అయితే పెట్టుబడి తక్కువగానే ఉంటుంది, ఇన్కమ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా ఇక్కడే మళ్ళీ మనకు పైన ఒక ఫామ్ కూడా ఉంది మొక్కల మీదానికి. దగ్గరలో మా ఈ ఏరియా మొత్తం దగ్గర దగ్గర రోడ్డు మీద తొట్ట 10 కిలోమీటర్ల వరకు అన్నీ ఈ ఫామ్సే కనిపిస్తాయి. పొలాల్లో చీనీ నిమ్మ మళ్ళీ సపోటా దానిమ్మ అలాంటివి అయితే ఉంటాయి. ఇలా అయితే బెడ్స్ చేసుకుని అందులో వాటర్ పట్టుకుంటూ ఉంటారు. ఎరువు అయితే వేరు తక్కువ, చాలా ఎరువు అనేది వేయడం చాలా తక్కువ. నేను ఇంకో మొలకలు అయితే చూపిస్తాను అవి ఎలా నాటుకున్నారు. ఇప్పుడు చూస్తున్నారు కదా ఇవైతే చీనిమ్మ చెట్లు. వీటికి ఆల్రెడీ నిమ్మ చెట్ల నుండి అంటు కడితే ఆ మొక్కల్ని వీళ్ళు ఫామ్ నుండి అయితే తెచ్చుకున్నారు. చూస్తున్నారు కదా ఇక్కడైతే వీళ్ళు అంటు అనేది కట్టారు లాస్ట్ టైం. ఇది పాత మొలక, ఇది కొత్తది, ఇది వచ్చి చీనీది, ఇక్కడ నుండి నిమ్మది. సో ఇదైతే మీకు కొత్త అంటు కట్టిన నిమ్మ చెట్లు. ఇప్పుడు ఇవైతే చీనీ చెట్లు అయితే ఇలా వేస్తారు. నిమ్మనారు కానీ చీనిమ్మనారు కానీ నాటుకోవాలనుకునేటప్పుడు ముందైతే నేలను బాగా గుల్లగుల్లగా చేపించుకొని రవ్వు రోటావేటర్ అన్నీ వేపించుకుని ఇలా బెడ్స్ అనేవి చేసుకుని అందులో అయితే నాటుకుంటారు. డ్రిప్ సిస్టమ్ అయితే నేను వాడేది ఇంతవరకు అయితే చూడలేదు ఇందులో. మరైతే ఇప్పుడు చూస్తున్నారు కదా ఇవన్నీ విత్తనాలు కూడా రైతే తెప్పించుకొని పాలిథిన్ కవర్లో ఎరువు అనేది మిక్స్ చేసిన మట్టిని పోపించుకొని ఇలా మొలకలు అయితే నాటించుకుంటారు. విత్తనాలు కూడా వాళ్ళే తెప్పించుకుంటారు. సో విత్తనాల గురించి ఈ మొలకలు ఎక్కడి నుంచి తెప్పించుకోవడము, ఈ పాలిథిన్ కవర్ ప్రైజు, మొత్తం 1 ఎకరాకి ఎన్ని ప్లాంట్స్ పెట్టుకోవచ్చు, మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది నేను రైతుని అడిగి కనుక్కొని నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. ఇదైతే చాలా లాభసాటి, ఎటువంటి నష్టం లేని ఓ పంట రైతుకైతే మా ఏరియాలో. మరి మీ
అభిప్రాయం ఏంటో నాకైతే కమెంట్ ద్వారా తెలియజేయగలుగుతారు. ఇందులో అంత లాభం అనేది ఉంటుందా ఉండదా అని చెప్పి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కూడా నాకు తెలియజేయగలుగుతారు. అదో ఆ సైడ్ చూస్తున్నా కదా, అవైతే చీనీ చెట్లు, వాటిని కూడా ఆల్రెడీ చేసేసారు. మళ్ళీ కొత్త బెడ్స్ అయితే వేస్తున్నారు. ఈ బెడ్స్ చూస్తున్నా కదా, ఇందులో అయితే మళ్ళీ కొత్తవి అయితే మీకు నాటుతారు చీనీ చెట్లు. నేనైతే నెక్స్ట్ వీడియోస్లో మీకు ఫుల్ డీటెయిల్స్ అనేవి ఇస్తాను. ఈ విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి, మనం ఒక హాఫ్ ఎకరాకి ఎన్ని ప్లాంట్స్ పెట్టుకోవాలి, ఒకవేళ ప్యాకెట్స్లో పెట్టుకోకుండా భూమిలోనే మొలకలు తెచ్చుకొని నాటేసుకుంటే ఎన్ని ప్లాంట్స్ అనేవి ఒక ఎకరానికి పడతాయి, మనకు ఒక మొక్క అనేది ఎంతకు తీసుకుంటారు, ప్రతి డీటెయిల్ అయితే నేనైతే మనకు నెక్స్ట్ వీడియోస్లో అయితే మీకు నేను చూపిస్తాను. ఇప్పుడైతే నేను చెట్లు ఎలా వేసుకుంటున్నారు, ఎక్కడ లభిస్తున్నాయని చెప్పి చూపించాలనుకున్నాను. ఈ మొత్తానికి ఈ నారైతే నాటి దగ్గర దగ్గర 4 నెలలు అవుతుంది. ఇంకొక 3 నెలల తర్వాత అయితే ఈ మొక్కలన్నీ తీసేస్తారు, ఫామ్స్కి వెళ్ళిపోతాయి. మరి మనకే మీకే తెలియాలా రైతులారా, ఎప్పుడన్నా మీరు చీనీ కానీ లేదా నిమ్మ కానీ మొలకలు కొనాలని చెప్పి వెళ్తే మీకు ఒక మొక్క రేట్ ఎంత చెప్తారు అని, రైతుకి ఇందులో ఎరువు వేసేదంత, అలాంటి ప్యాకెట్స్లో ఎరువు వేయడం అంటే చాలా కష్టం. సో అప్పటికి మీరు అర్థం చేసుకోవాలి ఎరువు అనేది ఇందులో తక్కువ వాడతారు. సో మీకైతే ఓన్లీ ఫంగిసైడ్ అనేటివి మాత్రం, ఫంగిసైడ్ స్ప్రేస్ మాత్రం వాడుతుంటారు, ఇంకేం ఉండవు ఇందులో. మరి ఇప్పుడైతే చూస్తున్నారు కదా, ఇవి ఆల్రెడీ చెట్లు అనేవి తీసేస్తారు. గడ్డ చెట్లు అనేవి భూమిలో నాటుకుంటే ఇలా గడ్డలు గడ్డలుగా లోడుకొని మనకు గోతం పట్టు ఉంటాయి కదా, ఆ గోతం పట్టు అనేవి పీసులు పీసులు కట్ చేసుకొని ఆ గోతం పట్టుతో ఆ గడ్డలన్నీ చుట్టేసుకొని తడి చేసుకొని ఫామ్స్కి అనే వాటికి వీళ్ళు రవాణా అయితే చేసుకుంటారు. ప్రతిరోజు 2 లారీలు లేదా 3 లారీలు అయితే ఎక్స్పోర్ట్ అవుతూనే ఉంటాయి. ఇందులో మంచి లాభం అయితే ఉంది. ప్రతిరోజు 2 లారీలు 3 లారీలు అంటే ఎన్ని ఎకరాల పొలం అయితే వేస్తున్నారో మన వ్యూవర్స్ అయితే ఆలోచించాలి. ప్రస్తుతానికి నా దగ్గర అయితే కన్ఫర్మ్ దింత ఇన్ని అమౌంట్ ఆఫ్ మొలకలు పడతాయి ఎకరానికి అని చెప్పి డీటెయిల్ అయితే లేదు, నేనైతే కన్ఫర్మ్గా కనుక్కుంటాను. మీరే చూస్తున్నారు కదా ఎంత చిక్కగా అయితే నాటున్నారో, ఎటువంటి ప్రాబ్లం లేదు అలా నాటున్నా కానీ అలానే నాటుతారు మా ఏరియాలో. అంత చిక్కగా ఒక ఎకరానికంటే నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం 20,000 మొలకలు లేదా 30,000 మొలకలు ఉన్నా ఆశ్చర్యపోవడం అవసరం లేదు. సో ఇదైతే మంచి రైతు, 30,000 మొలకలు రైతుకి 25 రూపాయలు 35 రూపాయలు వేసుకున్నా కానీ ఎంత లాభం వస్తుందో ఆలోచించాలి. పూర్తి డీటెయిల్స్ అయితే కనుక చెప్తాను. మీరు చూస్తున్నారు కదా అవన్నీ మొత్తం ఫామ్సే, మొత్తం అవన్నీ చీనీ ఫామ్స్. బత్తాయి, సపోటా, అన్ని రకాల మామిడి చెట్లు అన్నీ అయితే లభిస్తాయి. ఎవరన్నా పెద్ద మొత్తంలో సాగు చేయాలనుకుంటుంటే ఇలాంటి ఏరియాస్ నుండి పొలాలు మొక్కలను సేకరించుకొని నాటుకుంటే వాళ్ళకి ఖర్చు అనేది తగ్గొస్తుంది ఫామ్స్లో తీసుకునే దానికంటే. ఒకే రైతులారా, ఇదైతే ఇవాళ మన వీడియో నిమ్మనారు, చీనీ నారు ప్యాకెట్లలో నాటుకోవడం లేదా ఫామ్ నుండి మొలకలు తెచ్చి నాటుకోవడం అనే విషయాలు అయితే నేను ఈరోజు తెలియని వారి కోసం ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ పంట గురించి నాకు మరి ఎక్కువగా అయితే తెలియదు, లైట్గా తెలుసు. నాకు తెలియదని చెప్పడం కాకుండా నేను రైతుల దగ్గర, సాగు చేసే రైతు దగ్గరే మీకు అన్నీ పనికొచ్చే విషయాలని కనుక్కొని నెక్స్ట్ వీడియోలో అయితే ఫుల్ డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను. సో ఇవాళ మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన అగ్రి గురు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని షేర్ చేయండి. మీకు ఏదన్నా సలహాలు కావాల్సి ఉంటే మన వీడియోస్లో కమెంట్ చేయగలుగుతారు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నేను మీ అగ్రి గురు చక్రి.